దేశపాడు మండలంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 2,90,000 రూపాయలు మంజూరైనట్లు ఏపీఎం దేవరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన టీవీ8తో మాట్లాడుతూ మండలంలో 1,168 డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ నగదు జమ అయినట్లు తెలిపారు. లోను బాకీ సకాలంలో చెల్లించాలని, వారికి సున్నా వడ్డీ వర్తించలేదని ఏపీఎం తెలియజేశారు. అలాగే డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని దేవరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతానికి 1,292 సంఘాలు ఉన్నవి. వాటిలో 1,11,68 సంఘాలు ఎలిజిబిలిటీకి వచ్చాయి సున్నా వడ్డీకి. దానికి గాను అమౌంట్ 2,90,000 రూపాయలని మనకి రావడం జరిగింది. అయితే ఈ రానిటువంటి సంఘాలు ఏమైనా ఉన్నాయంటే అవి కొత్త గ్రూపులు లేదా లోను తీసుకొని సక్రమంగా కట్టనివారు, అలాగే ఆగిపోయినటువంటి గ్రూపులు మాత్రమే రాలేదు. అలాంటివి అలా సక్రమంగా ప్రాపర్గా కడుతూ ఎవరన్నా కానీ రాలేదు అంటే దాన్ని మండలానికి తెలియజేయాలి. అలాగే ఈ సున్నా వడ్డీ అనేది ప్రతి సంవత్సరము ఇస్తూ ఉన్నారు. సున్నా వడ్డీ కాదు, రేపు రుణమాఫీ కూడా దాదాపు పోయినసారి ఎంత వచ్చిందో అలాగే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సున్నా వడ్డీకి సంబంధించినటువంటి అమౌంట్ని బ్యాంకులో జమ అవుతూ ఉంది. వీటిని సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టానికి ఉపయోగించుకోవచ్చు, లేదా తమ లోన్కైనా జమ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే సక్రమంగా ప్రాపర్గా రీపేమెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ వడ్డీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంఘాలు కూడా ఇక్కడి నుంచైనా సరే సక్రమంగా కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ 1,168 సంఘాలకి 2,90,000 రూపాయలు మాత్రం రావడం జరిగింది. ఇంకా వచ్చే సంవత్సరానికి అంటే ఇది పోయిన ఏప్రిల్ 20 నుంచి ఈ మార్చి వరకు ఉన్నటువంటి సంఘాలకి వచ్చేసింది. కాబట్టి ప్రతి సంఘం కూడా సక్రమంగా కట్టుకోవాలని చెప్పి మండల సమాఖ్య ఏపీఎంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.